పెళ్ళి పిల్లలు పుట్టి ఈయనలా ఉంటేనే అంకుల్ అర్థమైందా? పెళ్లి కానంత సేపు ప్రతి మగాడు యూతే. ఓకే అంకుల్, తప్పుకుంటారా పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాలి? నా పరువు తీయడానికి వచ్చినట్టుంది ఇది. వెళ్ళమ్మా వెళ్ళు. తాతయ్య తప్పుకోండి, ఇది మారదు. నేనే రండి వస్తున్నా. ఆర్కెస్ట్రా మన మీద స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టున్నాడు. హాయ్ బ్రో. ఎవరు బ్రో? మేము విఐపి సంఘం బ్రో. మీ పెళ్లి ధూమ్ ధామ్ గా జరిపిద్దామని వచ్చాం. చాలా పాజిటివ్ కనబడుతున్నావు బ్రో. ఐ లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అదేంటి మీ పెళ్లి కలని జిడ్డు డామినేట్ చేస్తున్నా? మీరు ఏ సబ్ పడుతున్నారు? ఇది ఇదిగో. ఓ ఐ విల్ గెట్ యు బెస్ట్ వన్ యా. ప్యార్ మే పడిపోయామి ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయామి. ప్యార్ మే ఛోడ్ దియా మే ఓ జాను మేరే ప్యార్ మే ఛోడ్ దియా మే. ఏం కావాలి? పెళ్ళికి ముందు ఒకసారి రియాసలు చూద్దాం. ఏం మాట్లాడుతున్నావు? హలో, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నావు. నేను అనింది పెళ్లి రియాసలు చూద్దామని. ఎందుకు వచ్చావు? లక్స్ కావాలి. సెక్స్ కావాలా? నన్ను ఎవరు పిలుస్తున్నట్టున్నారు? నార్మల్. థాంక్స్ యా. అక్కర్లేదు యా. పర్లేదు తీసుకోయా. హే సెక్స్ టేబుల్ పైకెత్తు, పౌడర్ వెళ్తా. చల్లండి బ్రో. ఈ స్మెల్ డిఫరెంట్ వరల్డ్. పెళ్లి కూతురు సేఫ్టీ కోసం చెప్తున్నాను, పెళ్లి కొడుకి కంపల్సరిగా పర్ఫ్యూమ్ కావాలయా. ఇంతమంది పెళ్లి కూతురికి ఈ పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి కొడుకుతో మాట్లాడాలి క్యాన్సిలేషన్ కోసం. అందరూ కలిసి నాకు పంపు ముచ్చే ముందు దాన్ని కన్విన్స్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు తను కన్విన్స్ అయిపోయి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత రేపు వాడు కంటిన్యూ అయింది అనుకోండి, బాగోదు కదా. వినటానికి చాలా హారిబుల్ గా ఉంది బ్రో. అందుకే సాక్రిఫైస్ చేసేయండి. అంటే నా పెళ్ళి పెటాకులు అయినట్టే. పెటాకులు అయినట్టుగా వీడి టార్చర్ భరించలేకపోతున్నా. వాట్ బ్రో? నథింగ్ డ్యూడ్. బంధుమిత్రులందరికీ హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఈ పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి కొడుకు మాత్రం నేను కాదు. ఆ ప్రేమను గెలిపించడం కోసం నా పెళ్లిని త్యాగం చేస్తున్నాను.